రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీవీ ప్రేక్షకుల సంఘం తరఫున మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా టెలివిజన్ ఛానల్స్ వారు ట్రాయ్ ప్రవేశపెడుతున్నటువంటి నూతన టారిఫ్ విధానానికి వ్యతిరేకంగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే అనేక గందరగోళాల మధ్య రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ టారిఫ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. 153 రూపాయలు జీఎస్టీతో కలిపి మినిమం టారిఫ్ మీరు చెల్లించాలి. దానిలో 100 ఛానల్స్ ఇస్తాము. ఈ 100 పే ఛానల్స్ ఎంపిక చేసుకుంటారా, ఫ్రీ ఛానల్స్ ఎంపిక చేసుకుంటారా మీ ఇష్టం. ఫ్రీ ఛానల్స్ అయితే 153 రూపాయలే కట్టాలి. ఒకవేళ పే ఛానల్ గన మీరు ఎంపిక చేసుకుంటే దానికి అదనంగా డబ్బులు కట్టాలని చెప్పేసి రకరకాల వాదనలు. 153 రూపాయలకి మొత్తం అన్ని ఛానల్స్ అని మధ్యలో కొద్ది రోజులు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. ఈ కన్ఫ్యూజన్ ని ఈరోజు దూరం చేస్తూ మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మొదటి నుంచి కూడా టెలివిజన్ ప్రేక్షకులకు ఒకటే చెప్తా ఉన్నాం, ప్రేక్షకుల యొక్క బలహీనత ఆధారంగా ఈరోజు టెలివిజన్ ఛానల్స్ వారు ప్రసారం చేస్తున్నటువంటి ఛానల్స్ ని పే ఛానల్స్ గా మారుస్తూ ప్రేక్షకుల నుంచి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయడానికి ఒక కొత్త ఎత్తుగడ వేశారు. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీవీ ప్రేక్షకులుగా మనదే. అంటే మనం వాళ్ళ టీవీ ఛానల్ చూడకుండా ఉండలేమనేటువంటి మన బలహీనత ఆధారంగా వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయల వ్యాపారానికి తెరదీస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు అనేక మాధ్యమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈరోజు యూట్యూబ్ మనకు అందుబాటులో ఉంది. టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ కూడా వెంటనే మళ్ళీ అదనపు ఆదాయం కోసం అని చెప్పి ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానిలో మనం చూసినందుకు కూడా మళ్ళీ అదనంగా మన నుంచి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. కానీ యూట్యూబ్కి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి పే ఛానల్స్ అన్నింటినీ పక్కన పెట్టి రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఖచ్చితంగా 153 రూపాయలు వచ్చేటువంటి ఉచిత ఛానల్స్, అది ఆధ్యాత్మిక ఛానల్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ ఫ్రీగా ఉన్నాయి, కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ కూడా వస్తూ ఉన్నాయి, నేషనల్ ఛానల్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి, వాటిని చూద్దాం. లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ప్రైమ్ వీడియోస్ కానీ మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 నెల రోజులకి దాంట్లో అనింటరప్టెడ్గా ఒక యాడ్ కూడా లేకుండా మనకి సినిమాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అన్ని తెలుగు కానీ రీజనల్ లాంగ్వేజెస్, హాలీవుడ్ మూవీస్తో సహా అన్ని మనకు అందుబాటులో ఉంటున్నాయి, వాటిని చూద్దాం. లేదంటే ఖచ్చితంగా కొంతమంది, ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే మహిళా సోదరిమణులు, మీరు నిర్ణయించుకుంటే మీ శక్తి ముందు ఈ మొత్తం టీవీ ఛానల్స్ అన్ని కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అంటే వాళ్ళ ధైర్యం కూడా మీ బలహీనతే. మహిళలు టీవీ సీరియల్ చూడకుండా ఉండలేనటువంటిది. నేను మీకు ఇచ్చేటువంటి ఒక అభ్యర్థన ఏంటంటే, మీరు టీవీ సీరియల్ చూడకుండా మానేమని నేను చెప్పట్లే, కానీ కొంచెం ఆలస్యంగా చూడండి, ఏం పర్వాలేదు. టీవీలో రిలే అయిన తర్వాత వెంటనే వాళ్ళు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో అదే సీరియల్ ఎపిసోడ్ని మీరు చూడండి, ఏమి ఇబ్బంది లేదు, ఫ్రీగా చూడండి. కానీ దీనికన్నా ఈరోజు మన పే ఛానల్స్ పేరుతో వాళ్ళకి 19 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు చెల్లించడం మొదలు పెడితే ఒక్కసారి కనుక కట్టామంటే ఇంకా భవిష్యత్తు అంతా వాళ్ళు దాన్ని పెంచుకుంటూ పోయి నెలవారీ టీవీ బిల్లులే వేలకు వేలు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. ఇది మన హక్కు. ఉచితంగా టీవీ సీరియల్, ఉచితంగా టీవీ ఛానల్స్ రావడం మన హక్కు. ఎందుకంటే మనం చూడడం ద్వారా వాళ్ళకి 1,00,000 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళు అందులో మనకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళు కేబుల్ కనెక్షన్ మనకు ఫ్రీగా ఇవ్వాలి. మనకి ఇంకా మళ్ళీ మాట్లాడితే దాన్ని చూసినందుకైనటువంటి ఎలక్ట్రిక్ ఛార్జీలు కరెంటు బిల్లులు కూడా వాళ్ళు వాటా చెల్లించాల్సిన అవసరం ఉంది. మన ద్వారా వచ్చే ఆదాయంలో మనకు కూడా వాటా ఇవ్వాలి. ఇవన్నీ వదిలేసి ఉండటం మన దగ్గర నుంచి కూడా డబ్బులు అడుగుతూ ఉన్నారు. అంటే మన బలహీనత ఆధారంగా దోపిడీకి తెరదీశారు. కాబట్టి మన సంఘటిత శక్తి, మనం ఒక్క మాట మీద 1 నెల రోజుల పాటు మీరు కనుక నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఎందుకంటే రాబోయే 5 నెల రోజుల పాటు కూడా సుమారుగా 2 నెలల పాటు పరీక్షల సమయం, పిల్లలు కేటాయించండి, ఏం పర్వాలేదు. టీవీ సీరియల్స్ ఇవి మీరు మొబైల్ ఫోన్లో చూడండి. మొబైల్లో చూడటం ఇబ్బంది అనుకుంటే మీ స్మార్ట్ ఫోన్ని మీ స్మార్ట్ టీవీతో కనెక్ట్ చేయొచ్చు. అదే యూట్యూబ్ని మీరు ఈరోజు డైరెక్ట్గా కూడా మీ యొక్క స్మార్ట్ టీవీలు కూడా చూసే అవకాశం ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకుందాం, ఉచిత ఛానల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేద్దాం, పే ఛానల్స్ను పక్కన పెడదాం. 4 రోజుల పాటు మనందరం కానీ ఈ మాట మీద ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్స్ వాళ్ళంతా కాళ్ళబేరానికి వచ్చి మా ఛానల్ చూడండి, మహాప్రభుని మనం బతికినాడు రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి. ఒక్క మాట మీద మనందరం కూడా టీవీ ప్రేక్షకుల సంఘం, 2 తెలుగు రాష్ట్రాల టీవీ ప్రేక్షకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ తరఫున మేము అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 2 రాష్ట్రాల్లోని జిల్లా కమిటీల వరకు నిర్మాణం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ట్రాయ్ అధికారులను ఢిల్లీలో కూడా కలిసి దీనికి సంబంధించి మన ప్రేక్షకుల యొక్క వాణిని వినిపించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు మద్దతుగా మీరు చేయాల్సిందల్లా
తొందరపడి ఎవరు కూడా పే ఛానల్స్ కు డబ్బులు చెల్లించొద్దు. వాళ్ళ ధైర్యం ఏంటంటే అన్ని ఛానల్స్ పక్కన పెట్టి మా ఈటీవీను, మా టీవీను, జెమినీ టీవీను, జీటీవీను వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు కట్టి అయినా చూస్తారనే ధైర్యంలో వాళ్ళు ఉన్నారు. కానీ మేము అలా చూడడం, డబ్బులు కట్టి ఛానల్స్ కొనుక్కోవాల్సిన అవసరం, మా యాడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. యాడ్స్ లేకుండా మీరు ఒక్క యాడ్ కూడా లేకుండా మీరు ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తే మేము డబ్బులు కట్టి చూస్తామని కూడా మనం చెప్తా ఉన్నాం. కాబట్టి దీనికి అండగా నిలవాల్సింది మీరే, ప్రేక్షకులు మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఫ్రీ ఛానల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తాం, పే ఛానల్స్ మేము చూడడం అనేటువంటి నిర్ణయానికి మీరు వస్తే నేను నెల రోజులు అంటున్నా కాదు కాదు, వారం 10 రోజుల్లోనే మార్పు వస్తుంది, మొత్తం వ్యవస్థ మారిపోద్ది. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరూ సహకరించి 2 తెలుగు రాష్ట్రాల్లోని టీవీ ప్రేక్షకుల సంఘం యొక్క ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా సమర్థించి ఈ విషయంలో విజయం సాధించడం కోసం అందరూ కలిసి ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్తే, మీకోసం పుట్టి రవీంద్ర. థ్యాంక్ యూ.